మెచ్చుకోవచ్చు. ఎందుకంటే నిశ్శబ్దంగానే ఎత్తుకడ వేసుకుంటూ వచ్చారు దక్షిణాది మీదన. ఎస్పెషల్లీ స్టాలిన్ బాగా ఉపయోగపడుతున్నారు ఆయనకి. తాజాగా తటస్థ పార్టీలు అంటే యూపీఏ ఎన్డీఏ కాని వాళ్ళని కలుపుకెళ్లేటువంటి కార్యక్రమం, అందులో కూడా దక్షిణాది మీదనే కాన్సన్ట్రేషన్. అసలు ఎవరైనా ఊహించారా అకస్మాత్తుగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కలుస్తుందని? 2018లో కలిసింది. అసలు ఏకంగా ప్రధానమంత్రిగా అభ్యర్థిగానే చంద్రబాబు గారు అదే సందర్భంలో లోకేష్ సీఎం అభ్యర్థి అన్నటువంటి కోణం దాకా కూడా వెళ్ళారు. తీరా చూస్తే అనుకోని దెబ్బ తగలడంతో ఆగారు. తర్వాత భారతీయ జనతా పార్టీతో కలవడానికి గట్టి ప్రయత్నమే చేసింది టీడీపీ, కానీ భారతీయ జనతా పార్టీ దగ్గరికి రానియట్లేదు. అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి వేళ జనసేనని యువతలకు తీసుకురావడంలో మాత్రం సక్సెస్ అయింది తెలుగుదేశం పార్టీ. పేరుకి అక్కడ బీజేపీతో ఉన్న ఇప్పటికే తెలుగుదేశంతో జట్టు కట్టి సాగుతున్నటువంటిది జనసేన. అలాంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొత్తు యూపీఏ భాగస్వామ్య పక్షంగా రెడీ అవుతూ ఉండటం అన్నటువంటిది రాహుల్ ఎత్తుగడలో భాగంగానే కనబడుతుంది. సక్సెస్ఫుల్గా నడిపినట్టు ఒక రకంగా చెప్పాలంటే. మరోవైపు టీఆర్ఎస్ కూడా అదే రూట్లో ప్రయాణిస్తుంటూ ఆ విధంగా తెర వెనక నుండి రాహుల్ మంతనాలు చేసుకురావడం అన్నటువంటిది త్రూ స్టాలిన్ ద్వారా ఇక్కడ ఇంకోటి కనబడుతుంది. ఇది కాకుండా ఇక కావాల్సిందల్లా దక్షిణాది ప్రాంతాల్లో నవీన్ పట్నాయక్ని దగ్గరికి తీయటం. అదే సందర్భంలో కేరళ ప్రాంతంలో ఆల్రెడీ వీళ్ళకి పట్టున్నది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీనే సొంతకుంది. అయితే జేడీఎస్ కాంగ్రెస్తో కలవనుంటుంది. అవసరమైతే కలుపుకెళ్లేటువంటి ప్రయత్నం చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. దక్షిణాదిలో ఉన్నటువంటి స్థానాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టున్నటువంటి పార్టీ కాబట్టి రేపటి ఎన్నికల్లో దక్షిణాదిని ప్రాధాన్యం చేసుకుని ఒక 100 సీట్లను గెలుచుకోగలిగితే, ఆ ఉత్తరాదిలో ఒక 50 సీట్లు గెలుచుకోగలిగితే, 150 వస్తే ఆటోమేటిక్గా ఈ మిగతా అటు మమతా బెనర్జీ కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, లేకపోతే మిగతా ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి దానికి మద్దతిస్తే అప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అన్నటువంటి అడుగుల దిశగా నిశ్శబ్దంగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఎత్తుగడ అద్భుతమే. సక్సెస్ అవుతుందా లేదా అన్నటువంటి ఫ్యూచర్ డిసైడ్ చేయాల్సింది.